అయితే ఆల్రెడీ కౌంటింగ్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికప్పుడు మా వాల్గా టీం ఇప్పటికప్పుడు విశ్లేషించడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా ఇప్పటి వరకు వంగ గీత మీద 8,000 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గతంలో 49,000, 50,000 మెజార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ 2014లో సుమారు 49,000 ఓట్ల మెజార్టీ సాధించి ఆయన ఒక ఘన విజయం సాధించారు. మొన్నటికి మొన్న నేను ఇంటర్వ్యూ చేస్తే గనక ఖచ్చితంగా నాకంటే మంచి మెజార్టీ వస్తుంది, నేను ఆయనకి లవ్లో పడిపోయానంటూ కూడా ఆయన్ని ఫస్ట్ విమర్శించినా కూడా మళ్ళీ ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన వ్యక్తిత్వం చాలా మంచిదంటూ కూడా ఆయనే కితాబుని ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఇదేమి, ఇవి ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈసారి 40,000 నుంచి 50,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారా అనేది కూడా చాలా బెట్టింగ్లు అయితే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గెలుపు కాదు, అక్కడ ఎంత మెజార్టీతో సాధిస్తారు అనేది ఇప్పుడు అక్కడ కోట్లాను కోట్ల బెట్టింగ్లు అయితే జరుగుతున్నాయి. మరోవైపు సిఈసి కూడా పిఠాపురం కేంద్రంగా ఇటు కాకినాడ కేంద్రంగా చాలా సెంట్రల్ బలగాల్ని కేంద్ర బలగాల్ని అక్కడ ఉంచినటువంటి పరిస్థితి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించినటువంటి సిఈసి అక్కడ కేంద్ర బలగాలను కూడా పెట్టింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వంగ గీత ఓటమి ఖచ్చితంగా ఇక్కడ చవి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ఇక రాయలసీమ విషయానికి చూసుకుందాం. 52 స్థానాల్లో దాదాపు 25 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉందంటే గనక ఇది నిజంగా ఒక గొప్ప చరిత్ర. ఎందుకంటే కడప కర్నూలు అనేది వైఎస్ఆర్సిపికి ఆనాడు వైఎస్